Hi friends, welcome to AVN Concepts. EPF, Employee Pension Scheme, ఎక్కువ పెన్షన్ పొందడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. జాయింట్ ఆప్షన్, ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఇద్దరు కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు. EPF స్కీమ్ కింద ఎక్కువ పెన్షన్ పొందేందుకు అర్హత ఉండి కూడా దరఖాస్తు చేసుకుని ఉద్యోగులు ఇప్పుడు మరింత ఎక్కువ పెన్షన్ పొందడానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. EPF యాక్ట్ పారా 11(3) అండ్ 11(4) ప్రకారం 2014 నాటి సవరణకు ముందు గరిష్ట వేతన పరిమితి 6,500గా ఉండింది. 2014 గరిష్ట వేతన పరిమితి 15,000కు పెంచుతూ సవరణ చేసింది. గరిష్ట పరిమితితో సంబంధం లేకుండా అంతకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎస్లో జమ చేసేందుకు అవకాశం కల్పించింది. అధిక వేతనంపై ఈపీఎస్లో చేరేందుకు ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. అప్పట్లో అయితే గడువు ఉండేది కాదు. అయితే 2014 సవరణ నాటికి ఈ పథకంలో చేరే ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ అంగీకరించలేదు. దీంతో అప్పుడు ఆప్షన్ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పిస్తూ ఈపీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాయింట్ ఆప్షన్కి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే 2014 సెప్టెంబర్ 1 ముందు ఉద్యోగ విరమణ చేసి అధిక పెన్షన్కు ఆప్షన్ ఇచ్చినప్పటికీ గతంలో ఈపీఎఫ్ఓ తిరస్కరించిన వాళ్ళు, అలాగే 2014 ఆగస్టు 31 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉండి అప్పట్లో ఆప్షన్ వినియోగించుకొని వారికి ఇప్పుడు ఫ్రెష్గా అవకాశం కల్పించారు. ఇప్పుడైతే వీళ్ళు ఈ ఉమ్మడి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఈపీఎఫ్ఓ సైట్లో ఈ జాయింట్ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి చూద్దాం. ఓకే, దీనికోసం మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లోని క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీరు మొబైల్లోనే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి ఫ్రెండ్స్, సెర్చ్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చెప్పేసి ఉంటుంది అనమాట, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ ఉంటుంది అనమాట, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫర్ ఎంప్లాయీస్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ జూమ్ చేస్తే కనుక సర్వీసెస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మెంబర్ ఏఎన్ అని ఉంటుంది చూడండి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. ఓకే, మొబైల్ ఫోన్ ఆఫ్ ఈపీఎస్ 1995 ఆన్ బిఫోర్ 3rd May 2023. ఓకే, ఇక్కడ చూడొచ్చు బ్లింక్ అవుతుంది కదా. ఇక్కడ పెన్షన్ ఆన్ హైయర్ సాలరీ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ జాయింట్ ఆప్షన్. ఓకే, మీరు ఎక్కడ నుంచి అయితే జాయింట్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఈ కింద ఆప్షన్. ఓకే, ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి. ఓకే, ఇక్కడ 2 లింక్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అప్లికేషన్ ఫామ్ ఫర్ వ్యాలిడేషన్ ఆఫ్ జాయింట్ ఆప్షన్, జాయింట్ ఆప్షన్ అండర్ ఎరెస్ట్ 1 పారా 11(3) అండ్ పారా 11(4) ఆఫ్ ఈపీఎస్ 95. ఇక్కడ కింద కూడా చూడండి, అప్లికేషన్ ఫామ్ ఫర్ జాయింట్ ఆప్షన్, జాయింట్ ఆప్షన్ అండర్ అరెస్ట్ వైల్ పారా 11(3) అండ్ పారా 11(4) ఆఫ్ ఈపీఎస్ 1995 ఆఫ్ ఎంప్లాయీస్ హూ వేర్ ఇన్ సర్వీస్ ప్రియర్ టు 1st September 2014. ఓకే, చెప్పాను కదా 2014 ముందు పదవి విరమణ చేసిన వాళ్ళు, ఆఫ్టర్ 2014 తర్వాత సర్వీస్ కంటిన్యూ చేసిన వాళ్ళు. ఓకే, ఇద్దరు కూడా టు ది ఇన్ సర్వీస్ ఆర్ ఆఫ్టర్ 1st 9 2014, బట్ గుడ్ నాట్ ఎక్సర్సైజ్ జాయింట్ ఆప్షన్ అండర్ అరెస్ట్ వైల్ ప్రొవిజన్ టు పారా 11(3) ఆఫ్ ఈపీఎస్ 1995 టు బి ఎక్సర్సైజ్ ఆన్ ఆర్ బిఫోర్ 3rd May 2023. ఓకే, మనకు డేట్ కూడా ఎవరైనా జరిగింది, 3rd May కల్లా మనమైతే చేసుకోగలిగినమాట. ఇదైతే దరఖాస్తు చేసుకోవాలి దీనికి, అప్పుడు తర్వాత చేసుకోకపోతే ఇది క్లోజ్ చేసేస్తారనమాట, మరి ఇంకా పని వర్క్ అవ్వదన్నమాట ఇది. ఓకేనా, ఇది ఈ డేట్ ఇచ్చారు, డేట్కి ముందుగానే చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే దీనిపైన క్లిక్ చేస్తున్నాను చూడండి. నేను కదా ఇక్కడ చూడొచ్చు వ్యాలిడేషన్ ఆఫ్ జాయింట్ ఆప్షన్స్ ఫర్ ది ఎంప్లాయీస్ హూ హ్యాడ్ రిటైర్డ్ బిఫోర్ 1st 9 2014 అండ్ ఎక్సర్సైజ్ జాయింట్ ఆప్షన్ అండర్ పారా 11(3) ఆఫ్ ఈపీఎస్ స్కీమ్ ప్రియర్ 1st 9 2014. ఓకే, పదవి విరమణ చేసిన 2014 ముందు పదవి విరమణ చేసిన వాళ్ళు. ఓకేనా, ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది, పై లింక్ ఎక్సర్సైజ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ ఫర్ ది ఎంప్లాయీస్ హూ వేర్ ఇన్ సర్వీస్ ప్రియర్ టు 1st 9 2014 అండ్ కంటిన్యూ టు బీ ఇన్ సర్వీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st 9 2014, బట్ టు నాట్ ఎక్సర్సైజ్ జాయింట్ ఆప్షన్ అండర్ అరెస్ట్ వైల్ ప్రొవిజన్ టు పారా 11(3) ఈపీఎస్ 1995. ఓకే, వాళ్ళు అదే 2014 తర్వాత సర్వీస్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఈ లింక్ పైన క్లిక్ చేయాలన్నట్టు. ఓకే, కింద దానిపైన క్లిక్ చేయాలని ఉంది కదా. ఓకేనా, అదన్నమాట. ఇక్కడికి ఏం అవసరం పడతాయి అంటే చూడండి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పీపీఓ బేస్డ్ అని చెప్పేసి రావడం అది జరిగింది. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఎంటర్డ్ షుడ్ బి యాజ్ పర్ ఈపీఎఫ్ రికార్డ్, పీపీఎఫ్ నెంబర్ ఇన్ ఫుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారనమాట. ఓకే, వితౌట్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్, మెంబర్స్ ఆధార్, మెంబర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి యాజ్ అవైలబుల్ ఇన్ ఈపీఎఫ్ రికార్డ్స్. ఓకేనా, ఈపీఎఫ్ రికార్డ్స్లో ఎలా ఉంటే అలా ఉండాలన్నమాట, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకేమైనా మొత్తం డీటెయిల్స్ అని, నేమ్ కానీ ఇవన్నీ కూడా ఈపీఎఫ్ రికార్డ్ ఎలా ఉంటే ఆ రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. మెంబర్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ విచ్ ఈజ్ పర్ యూఐడిఏ రికార్డ్స్. ఓకే, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ కావాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఈఏఎన్ బేస్డ్, ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ ఎంటర్డ్ షుడ్ బి యాజ్ పర్ ఈపీఎఫ్ రికార్డ్స్, ఈఏఎన్ నెంబర్, మెంబర్స్ ఆధార్ నెంబర్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి అవైలబుల్ ఈపీఎఫ్ రికార్డ్స్, మెంబర్స్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ విచ్ ఈజ్ యాజ్ పర్ యూఐడిఏ రికార్డ్స్. ఓకేనా, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే అవసరం పడుతుంది అనమాట.
ఓకేనా. ఇప్పుడు క్లిక్ చేయాలని ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే కనుక ఓకే ఓకే మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ జాయింట్ ఆప్షన్ అండర్ పర 11(3) అండ్ 11(4) ఆఫ్ ఈపీఎస్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. గెట్ ఆథరైజేషన్ పిన్, ఓకే అక్కడ మీ ఏ నెంబరు, నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఆధార్ నెంబరు, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు క్యాప్చ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి, బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే కనుక మీకు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ అలా ఫర్దర్గా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేట్ యూజర్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్, థర్డ్ ప్రాసెస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్. ఫోర్త్ వచ్చేసి అకౌనడ్జ్మెంట్ నెంబర్ జనరేటెడ్, మీకు ఒక అకౌనడ్జ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఓకేనా, అది మీరు సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా, లాస్ట్ అదనమాట. ఈ విధంగా చేసుకోండి అనమాట ఓకేనా, క్లియర్ కదా. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే ఎలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఒక వీడియో మళ్ళీ కలుద్దాం, బై బై.